జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలను బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన వచ్చిన సమాచారం మేరకు బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దానిపై బొట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు కేసును దర్యాప్తును ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు మరియు వారి సిబ్బంది ఈ కేసులో అనుమానితుల గురించి దర్యాప్తు ప్రారంభించగా బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామ శివారులో 3 వ్యక్తులు మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని ఆపి తనిఖీలు నిర్వహించగా వారి వద్ద 1 ప్లాస్టిక్ సంచిలో 10 కేజీల కాపర్ వైర్ మరియు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడానికి ఉపయోగించే పనిముట్లు కలిగి ఉన్నట్లు గుర్తించి వారిని విచారించి జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి గ్రామంలో వారు ఉంటున్నట్లుగా తెలిసింది. వారు ఎక్కువగా వ్యసనాలకులోనే ఈజీగా మనీ సంపాదించాలనే దృక్పథంతో వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి దానిలో ఉన్న కాపర్ వైర్లను అమ్ముకుని జలసాలు చేయడానికి అలవాటు పడినట్లుగా తెలియజేశారు. ఈ కేసులో వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సోమవారం మీడియాకు వివరించారు. కేసు విచారణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 5గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపించారు. ఓకేనా? ముఠాన్ పట్టుకున్నారు వీళ్ళు. మన అప్లాండ్ ప్రాంతంలో తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ వైర్ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ మోడస్ ఆపరాండిగా ఉంది. దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాలో కలిపి మన జిల్లాలో 40 కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి. వాటందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి. ఈ కేసులో 5 మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి, పొనుకుమాటి నరసింహారావు, షేక్ హుస్సేన్ ఈ 3 మేజర్ గ్రూపు వీళ్ళు తాగుడు కోసమో ఇతర అవసరాల కోసమో ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ రిసీవర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దొంగతనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సొమ్మని తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఈ తోట శ్రీనివాసరావు కమ్మే వాళ్ళు. ఈ తోట శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకు చెందిన ఈ సతీష్ కనే అమ్మి అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు. సో ఈ మొత్తం చైన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అన్ ఎగ్జాంపుల్ అందరికీ. ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు ఒక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు, ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో 20 కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్ముకోవడానికి చేస్తున్నారు. వీళ్ళకి వచ్చేది 10,000-11,000 అయినా ఆ ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఎలెక్ట్ చేయాలనుకున్నా ఆల్మోస్ట్ 2 లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్, ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఎవరైతే అమ్మిన ప్రాపర్టీ కొంటున్నారో చాలామంది వాళ్ళకి కూడా స్ట్రిక్టెస్ట్, వాళ్ళని వదిలేది లేదు, వాళ్ళను కూడా జైలుకి పంపించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఈ కేసు. నెక్స్ట్ కొంతమంది ఈ మధ్య కూడా తెలివిగా ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టడము, ఇంకొక గోల్డ్ ఫైనాన్స్లో పెట్టడము, మాకు సంబంధం లేదు అని చెప్పి గోల్డ్ షాపులు తప్పించుకొని తిరగడానికి లేదు. క్రిమినల్ చట్టం ప్రకారం ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ మీరు కొంటున్నారంటే మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాము. కాబట్టి అన్ని ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, గోల్డ్ షాపులు కావచ్చు, మీ దగ్గరకు వచ్చే బంగారానికి ప్రాపర్ ప్రూఫ్లు తీసుకొని బిల్లులు తీసుకొని వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా ఒకసారి అంత అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి ఒకసారి సంప్రదించి కొనండి. తక్కువకు వస్తున్నాయని చెప్పి మీరు కొంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు చాలా చక్కగా